నమస్తే నేను మీ సతీష్ విజయసాయి రెడ్డికి ఆయన కుమార్తెకి షాక్ ఇచ్చినటువంటి హైకోర్టు మరి ఏమిటి ఆ షాక్ అని చూస్తే గడిచిన ఐదేళ్లలో మొదటి రెండున్నర మూడేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి విశాఖపట్టణానికి అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించాడు మరి ఆ సమయంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి భూ ఆక్రమణలు భూ దోపిడీలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు ఏ రకంగా చుక్కల భూములు కానీ దేవాదాయ శాఖ భూములు కానీ లేదంటే గనక మనం చూసాం దస్పల్లా భూములు కానీ ఈ రకంగా కనిపించిన చోటల్లా కూడా భూములు దోచేయడమే ఏ రకంగా పనిగా పెట్టుకున్నాడు అది తన అనువాయులకి ఏ రకంగా కట్టబెట్టాడు ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఆరోపణలు మనం విన్నాం కానీ అవన్నీ కూడా ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాస్తవమని తేల్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజున చర్యలు కూడా ప్రారంభమైనాయి గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి సమయంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ఒక మకుటం లేని మహారాజులాగా తానే ఇంకా ఆ ప్రాంతానికి సుప్రీం అన్నట్లుగా యథేచ్ఛగా చేసినటువంటి భూ దోపిడీలు అందులో చేపడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగింపబడతా ఉన్నాయి మరి అవి ఏమైనా ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నటువంటి పనులు అంటే ఎక్కడా కాదు అవన్నీ కూడా చట్టపరంగా న్యాయపరంగా ఈ రోజున తొలగింపబడతా ఉన్నాయి మరి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా రాజకీయ కక్షలతోటి గీతం యూనివర్సిటీలో అక్కడ గోడల్ని తొలగించేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు అక్కడ భవనాలను ఎలాగో అలా తొలగించేయాలి అనేటువంటి కుట్రలు కావచ్చు ఎలాంటి ఎలాంటివి చేశాడో మనం చూసాం అవన్నీ కూడా రాజకీయ కక్షలతో చేసినవి కానీ ఈ రోజున ఏవైతే ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగిస్తుంది ప్రభుత్వం కాదు న్యాయస్థానాలు న్యాయస్థానాల ఆదేశాలతోటే ప్రభుత్వంలోని అధికారులు ఈ రోజున ఆ రకంగా నిర్మాణాలను కూడా తొలగిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే విజయసాయి రెడ్డికి సంబంధించి ఆయన కుమార్తె నిర్మిస్తున్నటువంటి ఒక హోటల్ని ఆ హోటల్ని కూడా కూల్చివేశారు నిన్న అధికారులు మరి ఎక్కడది దానికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటిది కూడా వీడియోలు ఉన్నాయి అలాగే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలు కూడా ఉన్నాయి అవి చూసిన తర్వాత క్లుప్తంగా వాటి గురించి అయితే విశ్లేషణ చేసుకుందాం మరి ఈవిడే నేహారెడ్డి విజయసాయి రెడ్డి గారి కుమార్తె ఆవిడికి సంబంధించినటువంటి ఒక నిర్మాణమే ఇది ఈ ప్రాంతంలో భీమునిపట్నం బీచ్ ఏదైతే భీమిలి బీచ్ ఉందో ఆ బీచ్ బయట ఈ నిర్మాణం బీచ్కి ఆనుకునే ఈ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మూడెకరాల భూమిలో ఒక పెద్ద హోటల్ మూడెకరాల భూమిలో అంటే అది ఇంకా మరి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి హోటల్గానే మనం భావించాలి అది ఇంచుమించుగా చెప్పాలి అంటే స్టార్ హోటల్ త్రీ స్టారో ఫైవ్ స్టార్ హోటల్ లాంటిది అయి ఉంటుంది అలాంటి హోటల్ నిర్మిస్తూ ఉన్నారు దానికి అధికారులు నోటీసులు కూడా అంటిచ్చారు వాస్తవానికి సముద్రం దగ్గర అలాంటి నిర్మాణాలు చేపట్టాలి అంటే ఖచ్చితంగా వాటికి పూర్తి స్థాయి అనుమతులు ఉండాలి కానీ మరి అనుమతులు ఉంటే ఎందుకు అధికారులు నోటీసులు ఇస్తారు ఏమిటి ఆ నోటీసులు అనేటువంటిది కూడా పూర్తిగా అసలు వాళ్ళు తొలగించినటువంటి ఆ నిర్మాణాలు ఏవైతే కూల్చివేత చేశారో అవి చూసిన తర్వాత క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం ఇవే ఆ నోటీసులు మరి ఆ నిర్మాణాలు జరుగుతున్న దగ్గర అతికించారు ఈ రకంగా జేసీబీలు పెట్టి ఆ నిర్మాణాలు దాదాపుగా కూడా పూర్తిగా కాంక్రీట్ తోటి అంతా కూడా నిర్మాణాలు చేపట్టేస్తూ ఉన్నారు మరి అనుమతులు ఉండి నిర్మాణాలు చేపడతా ఉంటే అధికారులు ఈ రకంగా తీయరు కదా తొలగించరు కదా మరి ఏం జరిగింది అసలు దీని వెనకాతల అసలు కథ ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం కాకపోతే ముందుగా ఈ విజువల్స్ చూడండి నిన్న ఏదైతే గనక సముద్ర తీరానికి ఇంత దగ్గరగానా అరే అయితే విషయం ఏమిటి అంటే విజయసాయిరెడ్డి అక్కడ తాను ఒక మకుటం లేని మహారాజులాగా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో అనేక వందల వేల ఎకరాల భూములైతే గనక ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొట్టేశాడు అందులోను ప్రధానంగా విశాఖపట్నం కేంద్రంగా భూ దోపిడీకి అయితే గనక తెరదీశాడు విజయసాయిరెడ్డి అందులో భాగంగానే భీములిలో మరి ఆయన కుమార్తెకి బాగా నచ్చినట్లు ఉంది ఆ ప్రాంతం అక్కడ ఒక భూమిని కూడా ఆయన కబ్జా చేసి అది ఆవిడకి కట్టబెట్టారు ప్రభుత్వ పరంగా దాన్ని కట్టబెట్టారు అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ఆవిడ ఈ హోటల్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు అయితే దీనిపైన జనసేన కార్పొరేటర్గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గౌరవ న్యాయస్థానంలో ఒక ప్రజా ప్రయోజన వాద్యం అంటే పిల్ని దాఖలు చేశారు ఏమిటి అంటే ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇది సిఆర్జెడ్లో ఉంది సిఆర్జెడ్ పరిధిలో ఉంది సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మరి కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం అనేటువంటిది చాలా ప్రమాదకరం అంతేకాకుండా ఇది పర్యావరణాన్ని కూడా పూర్తి స్థాయిలో విఘాతం కలిగించే విధంగా ఈ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా అక్రమమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా భూ దోపిడీ చేసి అసలు సిఆర్జెడ్లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఎందుకంటే వాటి వల్ల ప్రకృతికి ముఖ్యంగా పర్యావరణానికి కూడా తీవ్ర స్థాయిలో విఘాతం కలుగుతుంది మరి పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ఇలాంటి హోటల్ నిర్మాణాలు చేపట్టడం అనేటువంటిది భావ్యం కాదు ఎందుకంటే హోటల్ నిర్మాణం అంటే అక్కడే రెస్టారెంట్ కూడా పెడతారు ఇక అదీ కాక హోటల్ అన్నాక ఫైవ్ స్టార్ హోటల్ అన్నాక రూమ్స్ అవి అన్నీ ఉంటాయి మరి వాటికి సంబంధించి డ్రైన్ సిస్టమ్ కావాలి మిగతా అనేక సదుపాయాలు మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు కావాలి మరి ఆ ఏర్పాట్లన్నీ ఎలా చేస్తారు అది కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉంది అక్కడ పర్యావరణాన్ని నాశనం చేయకూడదు ఇసుకం తవ్వేటాలు ఇవన్నీ చేసేసి కాంక్రీట్ పోసి ఈ విధంగా చేస్తే మరి అది సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి చోట అక్కడ కలుషితం అవుతుంది అంతేకాకుండా అనేక వ్యర్థాలు కూడా అందులో కలిసేటువంటి ప్రమాదాలు ఉంటాయి అంతేకాకుండా పూర్తిగా సముద్రాన్ని కూడా ఈ హోటల్ వల్ల కలుషితం అవుతుంది సముద్రంలో కూడా ఆ కలుషిత ఆహారాలు పాడైపోయిన ఆహారాలు లేదంటే వ్యర్థాలు ఇవన్నీ కూడా సముద్రంలో కలిస్తే అరే ఒక పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి పరిరక్షించుకోవాలి అలాంటి వాటికి విఘాతం కలిగించే విధంగా ఇలాగ అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అక్కడ కాంక్రీట్ పోస్తూ ఉన్నారు కాంక్రీట్ తోటి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా చట్టవిరుద్ధం కాబట్టి వీటిని కూల్చివేసే దిశగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గౌరవ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఒక పిల్ని కూడా ఆయన దాఖలు చేశారు దానిపైన ఏదైతే గనక విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఇందాక మనం ఏవైతే నోటీసులు చూసామో ఆ నోటీసులు ఇవే ఆ నోటీసులు కూడా ముందుగానే ఇచ్చారు ఎక్కడా కూడా కక్ష తోటో లేదంటే కక్ష సాధింపుల్లో భాగంగానో వాటిని కూల్చివేయడం కాదు ఇది చూస్తూ ఉన్నాం కదా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నోటీస్ యు బై సెక్షన్ సిక్స్ థర్టీ సిక్స్ ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పేసి అని ఇచ్చారు ఇది కూడా ఎప్పుడు ఇచ్చారంటే రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల రెండో తారీఖున ఈ నోటీసును కూడా జారీ చేశారు అది కూడా ఎవరంటే టౌన్ ప్లానింగ్ వింగ్ పిల్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మూర్తి యాదవ్ అగేన్స్ట్ జీవీఎంసీ అండ్ ఇట్స్ అఫీషియల్స్ హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ డెలివర్డ్ నోటీస్ అండర్ సెక్షన్ సిక్స్ థర్టీ సిక్స్ ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్ రిగార్డింగ్ అని చెప్పేసి అని ఇచ్చారు దాంట్లో కూడా ఏమిటి అంటే వేర్ యాజ్ ఇన్ ద రిఫరెన్స్ ఫస్ట్ అండ్ థర్డ్ సైటెడ్ దిస్ ఆఫీస్ హాజ్ ఇష్యూడ్ ఏ ప్రొవిజనల్ నోటీస్ అండ్ కన్ఫర్మేషన్ ఆర్డర్ టు రిమూవ్ ద అన్ఆరైజ్డ్ స్ట్రక్చర్ ఆన్ సి వర్డ్ సైడ్ వితౌట్ అప్టైనింగ్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ దిస్ ఆఫీస్ అండ్ ఆల్సో నాట్ సబ్మిటింగ్ ఎన్ఓసి ద సీజెడ్ ఎమ్ అథారిటీస్ విచ్ కమ్స్ అండర్ వయోలేషన్ ఆఫ్ ద రూల్స్ అని చెప్పేసని అది కూడా మెన్షన్ చేశారు ఏమిటి అంటే సెక్షన్ వన్లో సెక్షన్ త్రీలో మేము ఏదైతే కనుక పేరా వన్లోనూ అలాగే పేరా త్రీలో చెప్పినట్లుగా మీరు ఆ నిర్మాణాలు ఏవైతే చేపడతా ఉన్నారో వాటిని పూర్తి స్థాయి సరైనటువంటి అనుమతులు లేకుండా మీరు నిర్మాణాలు చేపడతా ఉన్నారు అదీగాక ఇది కూడా ఏమిటి అంటే ఒక పిటిషన్ మూర్తి యాదవ్ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి ఒక పిల్ పైన న్యాయస్థానం గౌరవ హైకోర్టు ఏవైతే ఆదేశాలు ఏవైతే గనక తీర్పునిచ్చిందో ఆదేశాలు జారీ చేసిందో ఆదేశాలకు అనుగుణంగానే మేము ఈ నోటీసులు కూడా మీకు ఇస్తున్నాము ఏమిటి అంటే మీరు నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణాలకి పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఎక్కడా కూడా అనుమతులు తీసుకోలేదు అంతేకాకుండా ఆ నిర్మాణాలు చేపట్టడానికి సిజెడ్ అథారిటీస్ దగ్గర నుంచి మీరు ఎన్ఓసి మాకు సబ్మిట్ చేయాలి అలాంటి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే అలాంటి నిర్మాణాలు చేపట్టినా పర్వాలేదు కానీ అలాంటి ఎన్ఓసి కూడా మాకు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం అంటే సీజెడ్ అథారిటీస్కి వాళ్ళ అథారిటీస్లోని వయోలేషన్ చేసినట్టుగా ఆ రూల్స్కి వయోలేషన్ చేసినట్టుగా అవుతుంది అంటే మీరు నిబంధనలను అతిక్రమించినట్లుగా అవుతుంది కాబట్టి ఆ నిర్మాణాలని మేము తొ తొలగించి వేస్తున్నాం కూల్చి వేస్తున్నాం అంటూ కూడా ముందుగానే నోటీసులు ఇచ్చారు నోటీసులు మొత్తం ఎవరి పేరు మీద కమిషనర్ జీవీఎంసీ పేరు మీద రెండో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు అందులో టౌన్ ప్లానింగ్ అధికారి అలాగే కమిషనర్ మిగతా అధికారుల తాలూకు సంతకాలు కూడా చేసి వాళ్ళు ఇది కూడా ఇచ్చారు దాన్నే ఇందాక మనం చూసాం కదా ఏదైతే ఆ వీడియోలో మనం మొదటిగా చూస్తే నోటీసులు ఇవే నోటీసులు ముందుగా వాళ్ళు అక్కడ ఏవైతే నిర్మాణాలు చేపడుతూ ఉన్నారో ఆ నిర్మాణాల దగ్గర అతికించి వాటిని ఈ రోజున తొలగించేటువంటి చర్యలకు కూడా అధికారులు పూనుకున్నారు పూర్తిగా అక్కడ ఏదైతే గనక మనం గతంలో ఎందుకు సిఆర్జెడ్ అనేటువంటిది మాట్లాడుకుంటున్నాము అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఆ పర్యావరణానికి ఏ విధంగా విధా విఘాతం కలిగిస్తుంది అంటే మనం రుషికొండ పైన కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి తాను ఉండడానికి విలాసవంతమైనటువంటి ఒక రాజభవనాన్ని ఐదు వందల యాభై కోట్ల ప్రజాధనంతో ఆయన ఉండడానికి ఒక భవంతిని నిర్మించుకున్నాడు అందులోనే మనం చూసాం కదా ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి బాత్ డబ్బు ఇరవై లక్షలు పెట్టి కమోడ్ బాత్రూమ్కి వెళ్ళే కమోడ్ని కూడా ఆయన కొనుక్కుని ఎక్కడి నుంచో విదేశాల నుంచి తెప్పించుకున్నాడు అంటే అంత కాస్ట్లీ భవంతిని ఒకటి నిర్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా ఏం చేయ జరిగింది అంటే ఇదే సిఆర్జెడ్ పరిధిలో ఆ నిర్మాణాలన్నీ కూడా కట్టారు అవి కూడా ఒక అక్రమమైనటువంటి నిర్మాణం ఈరోజు రిషికొండకు ఉండేటువంటి ఆ పర్యావరణం కాపాడేటువంటి ఋషికొండని కూడా ఏ విధంగా ధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి తన ఆనందం కోసం తన భార్య కోసం తన విలాసాల కోసం ఏ రకంగా అక్కడ పూర్తిగా ప్రకృతిని నాశనం చేసి ఋషికొండకి బోడిగుండు కొట్టేసి అక్కడ నిర్మాణాలు చేసుకున్నాడు అది కూడా నిబంధనలకి విరుద్ధం సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్లోనే ఆ నిర్మాణాలు జరిగినాయని చెప్పేసి అని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ రోజున వాటిపైన నివేదికలు ఇస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఏదైతే భీములిలో ఉన్నటువంటి భీమలి బీచ్ ఉందో ఆ బీచ్కి బయటనే బీచ్కి ఆనుకునే ఆ బీచ్ ఒడ్డునే ఇలాంటి ఒక హోటల్ నిర్మాణం అది కూడా ఎలాంటి అనుమతులు లేకుండగా ఎందుకంటే రెడ్డి మరి గడిచిన ఐదేళ్లు ఏ రకంగా విశాఖపట్నానికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఆయన ఒక మకుటం లేని మహారాజులుగా వ్యవహరిస్తూ దొరికిన కాడికి భూములన్నీ కూడా కబ్జాలు చేస్తూ తన కుమార్తెకని చెప్పి తన అనువాయులకని చెప్పి అందరికీ కట్టబెట్టుకుంటూ వచ్చాడు ఈ రోజున వాటన్నిటిపైన కూడా చర్యలు ప్రారంభమైనాయి ఈ రోజున భూ దోపుడులు కానీ లేకపోతే అందులో చేస్తున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా ఈ రోజున చట్టపరంగా న్యాయపరంగా తొలగించబడతా ఉన్నాయి ఎందుకంటే ఇది ప్రజల ఆకాంక్ష విశాఖపట్నం భీమలి కానీ అది ప్రజలు అక్కడ అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ ప్రజలు ఎంతో ప్రశాంతతతో ఉంటుంటారు కానీ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉత్తరాంధ్ర ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా అసలు ప్రశాంతతను కోల్పోయి ఎక్కడికక్కడ తమ ఆస్తులు తమ పేరిట ఉంటాయా ఉండవా అనేటువంటి ఒక అయోమయమైనటువంటి స్థితిలో భయం గుప్పెట్లో ఏదైతే బిక్కు బిక్కుమంటూ బతికినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు రాత్రి నేను నిద్రపోతే రేపొద్దున నా భూమిలో ఏ వైసీపీ నాయకుడు వచ్చి బోర్డు నాటి ఇది నా భూమి అని చెప్పేసి అని లాక్కుంటాడో ఎలాంటి దౌర్జన్యాలు చేస్తారో ఎలాంటి అక్రమాలు చేస్తారో ఎలాగ మా కేసులు పెట్టి మా భూములు దుబ్బేస్తారో అని చెప్పేసి అని భయపడుతున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో అలాంటి భూ ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగినాయి అందులో ఇప్పటికే అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అయితే వాటిల్లో విజయసాయిరెడ్డి కుమార్తెకి సంబంధించినటువంటి ఒక హోటల్ నిర్మాణమే ఈ రోజున కూల్చివేతకి హైకోర్టు నేరుగా ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే విశాఖ ప్రజలు కూడా అక్కడ ఇంకా ఏవైతే భూ ఆక్రమణలు జరిగి అక్రమ నిర్మాణాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతకి అక్కడ పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా తొలగించి వేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజున విశాఖపట్నంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అక్కడ ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతోంది మరి ఏదైతే విజయసాయిరెడ్డి ఆయన కుమార్తె ఏ భూ ఆక్రమణలు చేసి భూ దోపిడీలు చేసి వాటిలో అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారో వాటిపైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ నిర్మాణాలని తొలగించాలి అంటూ ఇచ్చినటువంటి తీర్పు పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ